హై వ్యూవర్స్, నిన్న మొబైల్ అండ్ మొబైల్ పరికరాలకు సంబంధించి రేట్లు తగ్గుతే త్వరలో అన్నట్టుగా చెప్పుకున్నారు. ఎందుకు గతంలో ట్యాక్స్ 20% అబౌవ్ ఉంటే ఇప్పుడు దాన్ని 50% తగ్గించినారు కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి అన్నారు. ఇది చిన్న లాజిక్ మీరు గుర్తించాలి. ఈ కస్టమ్స్ డ్యూటీ అన్నప్పుడు ఏంటి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి మ్యాక్సిమం మన దేశంలో వాడుతున్నవి ఏవైతే ఉన్నాయో ఫోన్లు, అందులో 95% మన దగ్గరే తయారవుతున్న ఫోన్లు, వీటి రేట్లు తగ్గవు. ఇంకా ఏ రేట్లు తగ్గుతాయంటే మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యాపిల్ ఐఫోన్, సెకండ్ వచ్చేసి సామ్సంగ్ ప్లాంట్ ఇక్కడ కూడా ఉన్నాయి బట్ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అండ్ కొన్ని వన్ప్లస్ అండ్ ఒప్పో. ఇందులో మళ్ళీ ఒప్పో వన్ప్లస్ సామ్సంగ్ మన దగ్గర ఉండే అసెంబ్లింగ్ పాయింట్స్, బట్ యాపిల్ అయితే లేవన్నమాట ఐఫోన్లో. సో ఈ యాపిల్కి ఖచ్చితంగా 5% తగ్గుతుంది, సామ్సంగ్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తుందో వాటికి తగ్గుతుంది, అలాగే ఒప్పో అండ్ వన్ప్లస్ హై ఎండ్ ఫోన్స్ ఉంటే చూసారా వాటి కూడా కొంచెం రేట్ అనేది తగ్గుద్ది అన్నట్టు. మిగతా ఫోన్లన్నీ యాసిడ్గానే రేట్లు ఉంటాయి, రేట్లు అయితే తగ్గు. తగ్గే ఫోన్లు ఏవైనంటే ఇవో ఇవే. మరలా చెప్తున్నా, హై ఎండ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి, వాటికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఛార్జర్ రిమైనింగ్, వాటికి మాత్రం తగ్గుతాయి తప్ప మన దేశంలో తయారయ్యే వాటికి సంబంధించి ఏ ఒక్క ఫోను అండ్ ఏ ఒక్క ఛార్జర్కి రేట్లు తగ్గే ఛాన్సే లేదు. ఒకవేళ రేట్లు ఇంకా ఏం తగ్గుతాయంటే, నేను చెప్పినా కదా షూలు చెప్పులు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఏవైతే అవి తగ్గుతాయి. మరలా చెప్తున్నా, లోకల్గా తయారయ్యే వాటికి సంబంధించి ఏవి రేట్లు తగ్గవు, కేవలం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటికి సంబంధించి రేట్లు అయితే తగ్గుతాయి. అది కూడా ఈ ఫోన్లు మనం అంటున్నట్టు లెదర్ షూలు జాకెట్లు బెల్ట్లు లైక్ ఇటువంటివి అవన్నీ ఇక్కడ తయారయ్యేవే, ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అంటే అంతేముండదు.